లోక సంరక్షణార్థం దివి నుండి భూమికి కొంతమంది అవధూతలను ఆదిదేవుడు పంపించారని వింటూ ఉంటాం. అందులో ఒక అవధూత కోలయ్య స్వామీజీ గుంటూరు జిల్లా వెంకటాయ పాలెంలో ఉన్నారు. ఇప్పుడు వారిని సందర్శిద్దాం. గుంటూరు జిల్లా తుండూరు మండలం వెంకటపాలెం గ్రామస్తులు లంకా సుధాకర్ గారిని ఈ గుడి గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ గుడిని నిర్మించడానికి మీకు ఎలాంటి సంకల్పం కలిగింది? లంకా సుధాకర్ వెంకటపాలెం అండి. ఈ కోలయ్య స్వామి అనే ఆయన ఈ గ్రామంలో నివసించాడు. ఒక ఎస్టీ కుటుంబంలో నివసించాడు. వాళ్ళ తల్లిగారు ఉన్నప్పుడు పనులకు రావటం కానీ అన్ని జరుగుతూ ఉండేవి. ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. కొన్నాళ్ళు పనులు చేశాడు, తర్వాత ఊళ్ళో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ బట్టలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు వచ్చి ఆయన దగ్గర పొద్దున్నే ఒక కాయ ఇచ్చి దర్శనం చేసుకొని మంచిదని జరిగిపోతూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆ యాదవుల సెంటర్లో ఆయన కూర్చొని పెద్ద పెద్ద కార్లు వేసుకొచ్చి ఆయన కాళ్ళు కడగటం అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. మేము ఆ సెంటర్లో కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది మాకు అంతుపట్టేది కాదు. ఈ తర్వాత 20 సంవత్సరాల నాడు ఆయన జీబులో వెళ్తుంటే భరద్వాజ ఆశ్రమం రామారావు గారు వెళ్తుంటే అవధూత వెంకటపాలెంలో ఉండని ఒక జీబు డ్రైవర్ చేస్తే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఒక 20 సంవత్సరాల నాడు ఆ శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరిని పిలిచి ఈయన దగ్గర ఈ అవధూత లక్షణాలు ఉండవు, మీ ఊరు మంచి పుణ్యక్షేత్రం అవుద్ది, ఈయన ఉంటూ మీ ఊళ్ళో చాలా మంచిదని మాకు చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే మెయిన్ మనకు ఏమి చెప్పేది లేదు, ఏమి తీసుకునేది లేదు, ఏమి ఇచ్చేది లేదు. మన మనసులో దేవుడు అంటే ఒక నమ్మకం. దేవుడు మనకి సరే కొంతమంది ఇది అవుతుందని చెప్పి ఆయన ఏమి మనకు చెప్పేది లేదు. మనం బంగారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, వెండి ఇచ్చినా మొత్తం మనకే ఆయన ఇచ్చేస్తాడు. కానీ ఆయన తీసుకునేది లేదు, అనుభవించేది లేదు. 10 సంవత్సరాల నుంచి ఒక ప్రభాకర్ రావు గారిని ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన వచ్చి ఇక్కడ ఆయన సేవ చేసుకుంటా, ఆయన కాలకృత్యాలు కానీ అన్నీ చేర్చుకుంటా ఉంటాడు. విశాఖపట్నం కానీ, హైదరాబాదు, మద్రాసు వాళ్ళు వచ్చి పెళ్లి కానీ పిల్లలు వాళ్ళ కోరికలు వాళ్ళు తీసుకొని ఇక్కడేమే డబ్బుల కోసం కానీ ఆయన ప్రతి సంవత్సరం ఆయన జనవరి 2వ తారీఖున 20 సంవత్సరాల నాడు ఈయన దగ్గర ఇవి ఉండయని లోకానికి తెలియపరిచాడు. ఆ రోజు నుంచి ఈ 20 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో కూడా 2-3 సార్లు జరుగుతుంది అన్నదానానికి కూడా. ఆ భక్తులు ఇచ్చిన డబ్బులే ఇంకా మిగిలిపోతుంది. ఈ 14 ఏళ్ళ నాడు బెల్లకొండేశ్వరరావు గారు ఇక్కడ చోటు ఇచ్చి సాయిబాబా విగ్రహం ఇచ్చి సాయిబాబా గుడికి నిర్మించడం జరిగింది. ఊళ్ళో వాళ్ళు కూడా సందాలు ఇచ్చారు, 50 వేలు తలాలు అక్కడ వేశారు. నిర్మించిన తర్వాత ఆ 10 నాడు శివాలయం దగ్గర రేగులు సెట్ వేసి అక్కడ ఉండాలి. ఈ చెప్పిన తర్వాత అక్కడ రోడ్లో ఉంది భాగవతం చెప్పి ఇక అంతా షెడ్ కానీ ఆ ఏసీలు కానీ అన్ని భక్తులు రావటం. ఆయన మనకి డబ్బులుగా తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు. మీ కోరికలు కోరుతుంటే అవి మళ్ళీ తీరినాళ్ళు వచ్చి ఆయన దగ్గర సమర్పించుకోవటం. దాని వల్ల ఇక్కడ ఎవరు దీనికి డబ్బులు ఇవ్వటం కానీ అసలు ఆయన తీసుకోడు. ఇక్కడ ఎవరు కూడా అడగరు నువ్వు ఇది ఇవ్వమనేది ఎవరు అడగరు. మా బిడ్డాళ్ళ మీద అన్నదానం అంటే టిక్కి బియ్యం ఇస్తాం. ఈ దేవాలయం నిర్మాతం మాత్రం అందరం చందాలు వేసుకున్నాం. ఆయన బెల్లకొండేశ్వర గారు విగ్రహం ఇచ్చాడు, సాయిబాబా విగ్రహం. స్థలం ఆయనదే, నిర్మించడం జరిగింది. ఇక్కడ పూజాధికారులు ఒక కమిటీ ఉంది, లంకా శివయ్య కానీ అతను కమిటీగా పత్తిపాటి రంగయ్య అనేవాళ్ళు వాళ్ళిద్దరు ఉండి ఇక్కడ ఖర్చులై చూస్తుంటారు. ఈ వచ్చే డబ్బులు జమా అంతా పని వాళ్ళకి కానీ చేస్తూ ఉంటారు. మెయిన్ ఏంటంటే మన పసిపిల్లగాడు ఎటువంటాడో ఆయన అటువంటాడు. పసిపిల్లగాడి దగ్గర ఏమీ ఉండదు, మన కల్లా కపటం ఉండదు. ఆయన అటువంటాడు. ఆయనకు ఒకసారి అక్కడ ఎస్సీ కాలనీలో పడుకుంటే చక్రం పోయింది కాలు మీద. ఆయన లీలలో చెబుతున్నారు చక్రం పోతే దాని అంతా అదే కట్టుకుంది. మన మనసులో కోరికలు చెప్పుకోవటం అంత బట్టికే. ఆయన మన దగ్గర మీకు ఇది అవుద్దని చెప్పేది లేదు, ఒక కాయ ఎత్తాడు లేకపోతే బొట్టు పెడతారు అంతవరకే. అది 20 సంవత్సరాల నుంచి అలా జరిగిపోతూ ఉంది. మెయిన్ ఆయన దగ్గర ఉండే విశేషాలు అది. మా ఊరు వాళ్ళకన్నా ఇతర మద్రాసు నుంచి వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. మొన్న హైదరాబాద్ ఆయన ఒక ఆయన అన్నదానం మొత్తం జరిపాడు పిలువ చేసి. అట్లా ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ పూజారులు అన్నీ ఉండి శుభ్రంగా చేస్తున్నారు. ఈ ఊరికి కూడా ఆ రోజు చెప్పాడు మీ ఊరు పెద్ద తీర్థయాత్ర స్థలంగా మారుద్దు అన్నాడు. మాకు అర్థం కాల ఎందుకు మారుద్దా అంటే మేమందరం భూములు ఈటాన చంద్రబాబు నాయుడు గారు 25 ఎకరాల్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతికి ధీటుగా తీసుకొచ్చి కడుతున్నారు. ఇక్కడ 25 ఎకరాల్లో ఆ కరకట్టమంటే కడుతున్నారు, మీరు చూడవచ్చు. మేము అనుకున్నాం ఆయన చెప్పిన మాట ఇవాళ నిజమైందని
వెంకటేశ్వర స్వామి గుడి కడితే ఇక అందరూ తిరుపతిలో ఎలా జరుగుతుందో ఇక్కడ జరుగుతుంది కాబట్టి తీర్థయాత్ర స్థలంగా మారుద్దు కదా, అది ఇవాళకి నిజమవుతుందని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇంకా తిన్నది ఆ గుడి కానీ మా ఊళ్ళు కానీ అభివృద్ధి జరుగుతాయని మేము భావించుతున్నాం. ఆయన ఉంటాం ఆ ఊరికి చాలా మంచిది అని కూడా మేము భావించుతాం. గారు మన శివరామకృష్ణ పత్తిపాటి రంగారావు, మేమేదో మెయిన్ జనవరి 2 ఏదైనా ఉత్సవాలప్పుడు వచ్చి మెయిన్ కార్యక్రమాలు నసిరా గారు నేను చెప్తాం ఆ మంచి చెడ చూసేదంతా ఎక్కువగా కష్టపడి వీళ్ళు చేస్తూ ఉంటారు. పైసా ఆపేక్షించకుండా ఆ దేవుడి మీద సాయిబాబా మీద పోలయ్య స్వామి భక్తితోటి వాళ్ళు చేస్తారు. ఏ విధంగా ఏ గుళ్ళో చేయండి ఎక్కడ చూడండి మెయిన్ భక్తి ఉండాలి, నిజాయితీ ఉంటేనే అది అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు అక్కడ లక్షల లక్షలు ఆ సాయిబాబా గుళ్ళు చాలా చోట్ల ఉంటాయి, ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? మంచి పూజారులు వాళ్ళ నిజాయితీ ఉండటం వల్ల అన్నదానాలు కానీ ఇక్కడ వచ్చి చేయటం ఏ పని చేసినా శ్రద్ధగా చేయటానే వస్తారు. సాయిబాబా గుళ్ళు ప్రతి ఊర్లో ఉంటాయి, బెదవాడి నుంచి వస్తారు, విశాఖపట్నం, మద్రాసు అన్ని చోట్ల ఉంటారు. పోలయ్య గారు స్వామి గారు ఉండటం వలన కొంత ఎక్కువ మంది వస్తున్నారు, పూజారి కానీ అంతా బాగా చేస్తున్నారు, మా కమిటీ వాళ్ళు కూడా బాగా శ్రద్ధగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో వెంకటేశ్వర స్వామి గుడి వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి చెందుద్దని మేము అనుకుంటున్నాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే KSR RX 100 యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి.